హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం పుష్ప. బన్నీ కెరియర్ లో తొలి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసిన ఈ సినిమా బన్నీ వన్ మ్యాన్ షోగా నిలిచి వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇక వరల్డ్ వైడ్ గా 144.9 crore బిజినెస్ చేసిన పుష్ప ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక బాలీవుడ్ లో అయితే గత 2 వారాల కంటే 3వ వారం మరింత ఎక్కువగా వసూళ్లు చేసింది. ఇక తాజాగా తాను పుష్ప సినిమా చూస్తున్నట్లుగా ఇండియన్ క్రికెటర్ హనుమాన్ విహారీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే హనుమ విహారీ టెస్ట్ సిరీస్ కోసం సౌత్ ఆఫ్రికాలో ఉన్నారు. అయితే ఆయన ఇండియన్ క్రికెట్ టీంతో కలిసి ఈ సినిమా చూసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం ఆయన చెప్పకపోయినా తెలుగువాడైన హనుమ విహారీ హిందీలో సినిమా చూడడంతో మిగతా ఇండియన్ టీమ్ మేట్స్ కూడా ఉండి ఉంటారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు నేను ఏ సినిమా చూస్తున్నానో గెస్ చేయండి అంటూ సోషల్ మీడియా వేదికగా సినిమా సెన్సార్ సర్టిఫికేట్ ఫోటోను విహారీ పోస్ట్ చేయడంతో పుష్ప హిందీ సినిమా అని క్లారిటీ వచ్చింది. దీంతో పుష్ప యూనిట్ సహకారంతో ఇండియన్ క్రికెట్ టీం పుష్ప సినిమా చూసుండొచ్చు అని సోషల్ మీడియాలో అయితే గట్టిగా ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏంటంటే పుష్ప సినిమా చూసిన తర్వాత తన రివ్యూ కూడా ఇచ్చారు హనుమ విహారీ. పుష్ప సినిమా చూసినంతసేపు పుష్పరాజ్ ట్రాన్స్లోనే ఉండిపోయానని, ఈ సినిమా యూనిట్ సహా అల్లు అర్జున్కి కాంగ్రాట్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇక హనుమ విహారీ పోస్ట్ పెట్టడంతో దానికి అల్లు అర్జున్ కూడా స్పందించారు. మీకు సినిమాలో నా పర్ఫార్మెన్స్ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, అలాగే పుష్ప ప్రపంచం కూడా మీకు నచ్చడం ఆనందం కలిగిస్తుందని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఇండియన్ క్రికెట్ టీం కూడా మూవీ చూడడంతో పుష్ప టీం ఫుల్ జోష్లో ఉంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.